Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppamlo Chandrababuku moro shock. 200 mandi tirugutommullu goodbye. TDP adhinatha Chandrababu Naiduku prastham Kuppam niyojakavargam paristhiti nidralekunda chestondi. Akkada em jarugutundo ani ayana tension padutunnaru. Anduku karanam YS Jagan Kuppam segment meeda pratyeka drushti pettadame. Chandrababu ను సొంత నియోజకవర్గంలో దెబ్బతీయాలన్న ప్లాన్తో సీఎం జగన్ గట్టిగా ప్లాన్ చేశారు. అక్కడ టీడీపీని బలహీనపరిచి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేయాలని సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబును ఓడించాలని జగన్ స్కెచ్ వేశారు. ఈ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి కూడా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీని గట్టి దెబ్బ కొట్టారు. ఆందోళన చెందిన చంద్రబాబు కుప్పం రావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఈ నియోజకవర్గంలోనే చంద్రబాబు మకాం వేసి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు చేజారిపోకుండా చూస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఎప్పటికప్పుడు కుప్పంలో ఏదో ఒక రాజకీయ పరిణామం ఆయనను కలవర పెడుతోంది. తాజాగా శాంతిపురం గుడిపల్లి మండలాలకు చెందిన 200 టీడీపీ క్రియాశీల కార్యకర్తలు వైసీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతపట్టుకుని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వారంతా మూకుమ్మడిగా వైసీపీలో చేరారు. ఇలా వరుసగా నేతలు కార్యకర్తలు పార్టీని వేయడం టీడీపీకి గట్టి దెబ్బేనని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం. మరోవైపు ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ అక్కడ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. జగన్ పర్యటన తర్వాత మరిన్ని చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.